గుడ్ ఈవినింగ్. 11 జిల్లాలు 226 రోజులు 3132 కిలోమీటర్లు నిర్విరామంగా అవిశ్రాంతంగా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద గళమిప్పింది. ఆ గళం ఈరోజు కొంచెం సేదతీరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి, విధ్వంసానికి సంబంధించి మళ్ళీ పునర్నిర్మించాలి రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో యువనేత లోకేష్ 11 జిల్లాలు పర్యటించారు పాదయాత్ర ద్వారా. తుఫాను, తారకరత్న మరణం లాంటి విషాదం, చంద్రబాబు గారి అరెస్టు, ఈ 3 సందర్భాల్లో తప్ప ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఆయన వేల కిలోమీటర్లు పర్యటించారు. నిన్నటితో అది ముగిసింది. రేపు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. సో ఇన్ని రోజులు నడిచిన లోకేష్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్. సుదీర్ఘమైనటువంటి యాత్ర పూర్తి చేశారు. సో నిన్నటితో అయింది యాత్ర, ఎలా ఉంది మీకు? చాలా అవగాహన వచ్చింది. అంటే నేరుగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. 2 సంవత్సరాలు ఎంబీఏ ఒక బిజినెస్ నడిపించే పట్టుదల, ఒక అవగాహన వచ్చింది. అలాంటిది ఈ పాదయాత్ర, 226 రోజుల పాదయాత్ర, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అదేవిధంగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏ ప్రాంతానికి, ఏ నియోజకవర్గానికి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి చేయాలి అనేది నేరుగా తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు కల్పించారు. అంటే మీరు వరల్డ్ ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రపంచవ్యాప్తమైన పెద్ద సంస్థల్లో పనిచేసి ఉన్నారు. మీకు అవగాహన ఉంది, తాత ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళు ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. మీరు కూడా మంత్రిగా చేశారు, అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇతరత్ర అన్ని అంశాల్లో మీరు చూశారంతా. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ పెంచుకోవడానికి ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్లు అయినా కూడా పెట్టారు. కాకపోతే ఇప్పుడు పాదయాత్రలో నేరుగా ప్రజలతో కాంటాక్ట్ అయ్యారు, కొన్ని వేల మందితో రోజుకి. నాకు తెలిసి రోజుకి మినిమం 1000 సెల్ఫీలు దిగి భుజాలు నేర్పులు తెచ్చుకుని ఉంటారు. కాళ్ళు బొబ్బలెక్కినాయి, చేతులు గిరిగిపోయి రక్తాలు గారాయి. కొత్తగా మీరు ఏం నేర్చుకున్నాను అని అనిపించింది? పుస్తకాల్లో చదువుతాం వేరు, ప్రాక్టికల్గా చూస్తాం వేరు. ఇప్పుడు చిత్తూరు మామిడి రైతుల సమస్యలు వేరు, ఉభయ గోదావరి మామిడి రైతుల సమస్యలు వేరు. సాల్ట్ ఉప్పు రైతులు, సాల్ట్ రైతుల సమస్యలు వేరు, అదేవిధంగా పామ్ ఆయిల్ రైతుల సమస్యలు వేరు. సో నేరుగెళ్ళి వాళ్ళతో కూర్చుని 1 గంట, 2 గంటలు, 3 గంటలు చర్చించి నడుస్తా కూడా, నన్ను నడిచేటప్పుడు కూడా వాళ్ళని కూడా నడవమని, 1-3 గంటలు ఏం చేస్తే బాగుంటుంది, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి చేయూత ఇవ్వాలి అనే దానిపైన ఆ చర్చ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. సో 2 సంవత్సరాలు ఎంబీఏ చేశా, కానీ చదువుకుంది వేరు, హెరిటేజ్లో నేను పనిచేసింది వేరు, గ్రౌండ్ రియాలిటీలు వేరు. నేను ఇంట్లో మేము ఎప్పుడు భోంచేసినా, ఎప్పుడు మాట్లాడినా రాజకీయాల గురించి చర్చిస్తాం, కానీ కర్నూలు పార్లమెంట్లో తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందని నేరుగా నేను తెలుసుకుంది పాదయాత్రలోనే. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని తెలుసుకుంది నేను పాదయాత్ర ద్వారా. పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉంది, డ్రగ్స్, ప్రధానంగా డ్రగ్స్ సమస్య ఇంత తీవ్రంగా ఉందని నేను తెలుసుకుంది పాదయాత్రలో. ప్రజల ఆశయాలు వాళ్ళు ఏం కోరుతున్నారు ఇది కూడా నేరుగా పాదయాత్ర ద్వారానే నేను తెలుసుకుంటాం జరిగింది. సో నేను నవ్వుతా ఇంట్లో కూడా చెప్పాను, రాజకీయాల్లో ఎవరైనా ఒక మార్క్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ నడవాల్సిందే, ప్రజల్లోకి వెళ్ళాల్సిందే, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మమేక్యం అవ్వాలి. అప్పుడే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఒక అవగాహన వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులను తీసుకోండి, లేదా కంచిస్వామి లాంటి వాళ్ళని తీసుకోండి, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళని తీసుకోండి, పాదయాత్ర ద్వారా నడక నడతను మారుస్తుంది అని అంటారు. సో మీ నడతను ఏమైనా మార్చిందని అబ్జర్వ్ చేశారా? నూరుకి 100%. పాదయాత్ర ప్రారంభించిన ముందల లోకేష్ వేరు,
పాదయాత్ర ప్రారంభించిన తర్వాత లోకేష్ గారు, అంటే ప్రజల పడుతున్న కష్టాలు ఇబ్బందులు నేరుగా చూసిన తర్వాత మనలో ఒక సంకల్పం వస్తుంది, కసి పెరుగుతుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి అనే క్లారిటీ వస్తుంది. మంత్రిగా నేను పనిచేసినప్పుడు కానీ నేను తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ప్రజల్లో ఎంత మార్పు తీసుకొచ్చో నాకు అర్థమైంది. కానీ ఎక్కడ వాస్తవం చెప్పాలంటే ఎక్కడ మేము ఫెయిల్ అయ్యాం కూడా నేర్చుకున్నాం. ఎస్, ఈ ఈ ప్రాజెక్ట్ మేము ఫెయిల్ అయ్యాం, ఇది ఇలా చేసి ఉంటే బాగుంది, ఇది ప్రయారిటీ పెడితే బాగుంది, ఒక కర్నూలుని ఎట్లా అభివృద్ధి చేయాలి, నంద్యాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, అనంతపూర్ ఎట్లా అభివృద్ధి చేయాలి, తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, పట్న అభివృద్ధి ఎలా ఉండాలి, అదేవిధంగా విశాఖపట్నంకి మేము ఏం చేయాలి, ఈ పాదయాత్ర ద్వారా చాలా అవగాహన వస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే పాదయాత్రలో చాలామంది రైతులు కలుస్తారు, పారిశ్రామికవేత్తలు నడుస్తారు, వాళ్ళకు కావాల్సింది ఏంటి, వాళ్ళ మోడల్స్ ఏంటి, సక్సెస్ ఏంటి, ఇవన్నీ నేరుగా తెలుసుకుంటాం, వేరు పుస్తకాలు చదువుతున్నాయి. పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే డెమోక్రటిక్ రైట్స్ ఉన్నాయా లేదా అనే పరిస్థితి మనం చూసాం. టీడీపీ పక్కన పెట్టండి, నాన్ వైసీపీ లేదా న్యూట్రల్ పీపుల్ క్వశ్చన్ చేసినా కానీ డాక్టర్ సుధాకర్ నుంచి మొదలు పెడితే మీరు చూసారు ఎలా ఉన్నాయి. సో మీ పాదయాత్రకాల పర్మిషన్ వస్తుందా రాదా అలాంటి పరిస్థితి. మొదట్లో వచ్చినా కానీ మైక్ ఇవ్వకపోతే ముక్కాళ్ళపేట మీద నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు. సో సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ముందుంది, 4000 కిలోమీటర్లు, 400 రోజులు. పాదయాత్ర మొదలవుతుందా లేదా, అసలు లొకేషన్ నడవనిస్తారా నడవరా, ఒకవేళ నడిచిన తర్వాత ఎన్ని రోజులు నడుస్తుంది అనే పరిస్థితి. రాయలసీమలో ప్రశాంతతకు మారుపేరు, ఫ్యాక్షన్కు దూరంగా ఉండే మీ జిల్లా చిత్తూరు, చంద్రబాబు గారి సొంత జిల్లా, అక్కడ మొత్తం 13 ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే భయంకరమైన హింస జరిగిన పరిస్థితి చిత్తూరులో చూశారు మీరు. అసలు ఈ పాదయాత్ర బయలుదేరే ముందు మీరు అడుగు బయట పెట్టి మళ్ళీ క్షేమంగా పిల్లాడింటికి వస్తాడా రాడాని తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి ఉంది అన్నప్పుడు మీరు తెగించి ఎలా వెళ్ళారు, మీకు ప్రేరణ ఏంటి? నా లక్ష్యం నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకునేది. రెండవది, ప్రజలు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేదానికి ఒక వేదిక అనేది అవసరం. ప్రధానంగా యువత ఎక్కువ ఇబ్బంది పడుతుందని నాకు తెలుసు పాదయాత్ర ప్రారంభించే ముందు. సో వాళ్ళకి ఒక వేదిక కావాలి, ఏది అవుతే అది అవుతుంది, వెళ్దాము అన్న లక్ష్యం తెలిపా, ఇంట్లో కూడా చెప్పా. బాబుగారు వాడు అడిగారు, మైక్ ఇవ్వకపోతే ఏం చేస్తావు, పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తావు, నీ నైట్ వెహికల్ ఆపితే ఏం చేస్తాడు, ఏమి మహా అంటే ఎక్కడ పడుకోవాలి, చెట్టు కింద పడుకోవాలి, ఎవడో ఒకటి ఇంట్లో పడుకోవాలి, గుడిసెలో పడుకోవాలి, పడుకుందాం ఏమవుతుంది అనుకనే. శారీరకంగా కొంచెం ఇబ్బంది రావచ్చు ఏమి, కానీ ఒక సంకల్పంతో వెళ్ళినప్పుడు నేను భయపడకూడదు. ఇప్పుడు అందుకే కదా జియో అని తెచ్చారు, ఈ యుగలా ఆపేదానికే కదా జియో అని తెచ్చి నా మైక్ వెహికల్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు, మా కార్యకర్తలను కొట్టారు, వాలంటీర్లను కొట్టారు, భీమవరంలో వాళ్ళే వచ్చి దాడి చేసి సోడా బాటిల్స్ మాపైన విసిరేసి తిరిగి మాపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. కానీ మేము ఎక్కడ తగ్గలేదు, మేము పోరాడాం, ముందరికి వెళ్ళాం. సో ఒక పవిత్ర లక్ష్యంతో ప్రారంభిస్తే నేను బలంగా నమ్మేది ప్రకృతి కూడా సహకరిస్తుంది. అదే జరిగింది యువగలం పాదయాత్ర, ప్రజల ఆశీర్వాదంతో చేశాం, ప్రకృతి కూడా సహకరించింది. దానివల్లనే 3132 కిలోమీటర్లు నేను నడవగలను. సో 4000 కిలోమీటర్లు 400 అన్నారు కదా, మీ నేను మీ వెబ్సైట్ చూస్తే ఇప్పుడు కూడా అదే ఉంది యువగలం. ఎందుకు కుదించారు? బాబు గారి జ్యుడిషియల్ రిమాండ్ వల్ల దాదాపు 75 రోజులు నేను పాదయాత్ర చేయలేకపోయాను. ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాను ఇచ్చాపురంలో పూర్తి చేయాలని, అది నేను పూర్తి చేయలేకపోయాను. ఎన్నికలు ఇప్పుడు దగ్గరికి వస్తున్నాయి, ఎన్నికలు కూడా పార్టీ సిద్ధం కావాలి. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగానే ఉన్నా, నాకు కూడా కొన్ని బాధ్యతలు పార్టీ ఇచ్చాయి, ఆ బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం నాకుంది. అందుకే ఈ పాదయాత్ర ఇక్కడితో ఆపాలని నిర్ణయించుకున్నాను. ఒరిజినల్గా కూడా పాదయాత్ర ప్రారంభించినప్పుడు నవంబర్ నెలాఖరు పూర్తి చేయాలని లక్ష్యంగా నడిచాం. ప్రజల్ని ఒక పక్కన కలుస్తాము, ఎందుకంటే పార్టీ ఎన్నికలకు యుద్ధం సిద్ధం కావాలి, యుద్ధానికి సిద్ధం కావాలి, దాని కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలి, ఇదంతా చేయాలి. కనుక దానికి సమయం కావాలి, నడుస్తుందో పాటు పార్టీ అన్ని ఆయుధాలు రెడీ చేసుకోవాలి, అదే అవసరం. సో నడుస్తుందో పాటు అది కూడా ఇంపార్టెంట్ అని అనుకోండి. అంటే బాబుగారు జ్యుడిషియల్ రిమాండ్ వల్ల నేను పూర్తి చేయాలి. సో సిబిఐ గారు అరెస్ట్ అప్పుడు విపరీతమైనటువంటి బాధ కలిగింది అందరికీ, 53 రోజులు.
అసలు అరెస్ట్ చేసినా ఇమీడియట్ బెయిల్ వస్తుందేమో అనుకున్నారు. తర్వాత జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉన్న ఫస్ట్ డే బెయిల్ వస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత 2-3 రోజులు అనుకున్నారు, 1 వీక్ అనుకున్నారు, 14 డేస్ రిమాండ్ అనుకున్నారు, 53 డేస్. ఆయన మధ్యలో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. మీరు ఢిల్లీలో లాయర్లతో మాట్లాడాలి. ఇవన్నీ బ్రాహ్మణి గారు, భువనేశ్వర్ గారు రాజమండ్రి అమరావతి తిరగడం, మీ పంచప్రాణాలుగా భావించే దేవాంశ్ ఒక్కడు హైదరాబాద్లో ఉండేవాడు స్కూల్ కోసం. ఏంట్రా నాన్న ఈ కష్టాలు, నాకు ఎందుకు రాజకీయాలను అనిపించింది ఎప్పుడైనా? బాబుగారు అరెస్ట్ చూసి జైలుకి వెళ్ళి ఆయన చూసి నాలో కసిపించి, ఏ తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడు కాదు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి, ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యేదానికి కీలక పాత్ర వహించిన వ్యక్తి, ఏనాడు తప్పు చేయని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏనాడు తప్పు చేయని వ్యక్తి పైన దొంగ కేసులు పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి ఇన్ని రోజులు పంపించగలుగుతానని మొదటిసారి నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తి గొంతు నొక్కేదానికే చేశారని నాకు అర్థమైంది. ఆ రోజు నాలో కసిపించి, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, నమ్ముకున్న రాష్ట్రం కోసం ఇంకా పోరాడాలని నాకు అర్థమైంది. మీరు చూస్తే జ్యుడిషియల్ రిమాండ్ ముందల పాదయాత్ర వేరు, జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత నా స్పీచ్లు కానీ, నేను వాడే భాష చాలా మార్పు, నేను ఇంకా అగ్రెసివ్ అయ్యాను, తాడోపేడ తెలుసుకున్నాను. కానీ కుటుంబంలో బాధ వచ్చింది, తల్లి కానీ బ్రహ్మణి కూడా ఈ రాజకీయాలు అవసరమా, ఏం తప్పు చేయని వ్యక్తి 53 రోజులు ఉంటాం ఏంటి. ఎక్కడ ఎక్కువ బాధ కలిగిందంటే ఆయన ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టింది స్నేహ బ్లాక్, ములాఖాత్ జరిగిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టింది. అంటే జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి జైల్లోనే ఆయన బంధించారు. బాధ అయితే కుటుంబంలో కలిగింది, ఇప్పుడు కూడా ఒక మాట చెప్పాలంటే ఇంకా బాధ ఉంది. అంత ఆ స్థాయికి వచ్చిన నాయకుడిని ఇలా వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజులు, మీకు విచిత్రం అండి, ఆ కేసులో ఉన్న 36 అక్యూజ్, ఆయన ముందరున్న 36 అక్యూజ్, 80% మంది 2 వారాల్లో బయటకు వచ్చారు. ఒకే ఒక వ్యక్తి 32 రోజులు 36 రోజులు ఉన్నాడు. అంటే వ్యవస్థల్ని ఎంత మేనేజ్ చేసింది ప్రభుత్వం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మొదటగా 3000 కోట్లు అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు, అది కూడా పార్టీ అకౌంట్కి వచ్చింది అన్నారు. పార్టీ ఫండ్స్ అంటారు. అంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు, ప్రజలు కూడా ఆలోచించాలి. 100 రోజులైంది, 100 రోజులు ఒక ఆధారాలు చూపించారు, ఒక్క ఆధారాన్ని చూపించారు ప్రజలు, ఇదిగోండి బాబు గారు చేసినప్పుడు ఇదిగో ప్రూఫ్ లేదు. ఈరోజు వాళ్ళు కేసు గురించి మాట్లాడలేదండి. జగన్ గజ దొంగ, 43,000 కోట్లు దోచేశాడు, 38 కేసులు నేను రోజు నేను మాడగలుగుతున్నాను, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే బాబు గారు ఈనాడు తప్పు చేయాలి. నిజంగానే బాబు గారికి కుటుంబానికి డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బాగు చేయాలని నేను అనుకుంటే ఆనాడు సైబరాబాద్ కట్టే ముందరనే హైదరాబాద్లో 1000 ఎకరాలు కొనుండొచ్చు. అప్పుడు ఎంత అండి 1 ఎకరం 100,000 రూపాయలు, 1000 ఎకరాలు కొనుండొచ్చు ఆయన. కానీ ఈనాడు ఆయన అట్లా ఆలోచించాలి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురా లక్ష్యంతో ఆయన పనిచేశాడు. ఇప్పుడు కూడా ఆయన కట్టుబడి ఉన్నాడు. చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్తే వాళ్ళకు బాధ కలుగుతుంది, వాళ్ళు ఎందుకు రాయదని అనిపిస్తుంది, ఆ ధైర్యం దొరుకుతుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కసిపోయి ఆయన కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం అంతా చూడాలి, ఇలాంటి వ్యక్తి ఇంకా శాశ్వతంగా అధికారంలో రాకూడదు అనే సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది. ఫస్ట్ ములాఖాత్తప్పుడు ఏమనిపించింది బ్లాక్లో బెరాక్లో చూసి పెద్ద ఆయన్ని బాధ కలిగింది, కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అందుకే మీడియాతో మాట్లాడుకుని వెళ్ళిపోయారు ఒకటి రెండు సార్లు. బాధగలేదు, ఏంటిది ఇంత స్థాయి నాయకుడిని ఇలాంటి పరిస్థితి చూడాలా? ఇతర దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, టాప్ Fortune 100 కంపెనీ సీఈఓస్తో కూర్చుని అహర్నిశలు రాష్ట్రం కోసం, కుటుంబం కాదనుకుని ఒక దశలో నేను ఏ క్లాస్ ఉన్నాను కూడా తెలియదు అండి. ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో ఈనాడు నా గురించి ఆయన ఆలోచించారు, కుటుంబం గురించి ఆలోచించారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలంటే కంపెనీ కూడా మీరు మరీ గ్రో అవ్వదు అని చెప్పే పరిస్థితి, ఎందుకంటే ప్రజలు అపార్థం చేసుకుంటారు నీతి నిజాయితీ చేసిన అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏం తప్పు చేయలేదు ఆయన. ఒకరోజు నందిట్టారు,
నువ్వు పద్దాక కేసులు వేస్తావు డిఫమేషన్ కేసులు, నీకు ఇదేం అలవాటు కోర్టుకు వెళ్తావు, మనం గౌరవంగా బతకాలా ఏంటి అనేది. అంటే ఆయన ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించాలని కానీ అసలు కోర్టుకు వెళ్తాం కానీ జైలు అసలు ఎప్పుడు ఆయన ఊహించలేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు అంత ఇబ్బంది పెడితే బాధ కలగదా? అప్పుడు కొన్ని వార్తలు వచ్చినాయి సార్, చంద్రబాబు గారిని లోపలేశారు, ఇంకా ఆయన ఇప్పుడు బయటకు రారు ఎలక్షన్ వరకు, లోకేష్ని కూడా రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అనే పరిస్థితి వచ్చినప్పుడు భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు కూడా మాట్లాడారు రాజమండ్రిలో, నిజం గెలవాలి యాత్ర కూడా మనకు. అప్పుడు బ్రాహ్మణి గారిని కూడా అడిగారు ఆ కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తారు. ఇట్లా జరుగుతుంది ఏంటంటే యాత్ర అయితే ఆగదు అన్నట్టు మాట్లాడారు. సో చంద్రబాబు గారు తర్వాత లీడర్షిప్ ఏంటి అనుకునే పరిస్థితుల్లో సోషల్ మీడియా మీ మీద, రాహుల్ గాంధీ మీద వేసిన ముద్ర మీరు చూశారు, అది చెరుపుకోవడానికి ఇంత కష్టపడ్డారు అందరూ. ఆ తర్వాత జనరేషన్ బ్రాహ్మణి గారు, భువనేశ్వర్ గారు కూడా లీడర్షిప్ రెడీ అయిపోయింది అని కార్యకర్తలు ఆనందించే పరిస్థితి మీ దృష్టికి వచ్చింది? అది తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ అండి. వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పార్టీ కొలాప్స్ అవుతుందని కసిబిరి. గ్రామ స్థాయి నుంచి కార్యకర్త రోడ్డుపైకి వచ్చారు, ప్రజలు కూడా సంక్షేమం తెలిపారు, పోరాడారు. నేను బాబు గారు చెప్పాను 80% మీరు చూసింది స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి చేసిన కార్యక్రమాలు. హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ స్వచ్ఛందంగా చేసిన, న్యూట్రల్స్ వచ్చి అయ్యే ఖర్చు కూడా న్యూట్రల్స్ రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేశారు. అందుకనే పార్టీ కాదని న్యూట్రల్స్ చేశారు. నేను కూడా వెళ్ళి మాట్లాడాను, మీరు కూడా మాట్లాడారు. కార్యకర్తలు కానీ న్యూట్రల్స్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది కనుకనే వాళ్ళు బాబు గారికి అండగా నిలబడ్డారు. సో తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ అండి. ఈరోజు బాబు గారు, లోకేష్ ఉండొచ్చు, పార్టీ విల్ డిసైడ్, కార్యకర్త విల్ డిసైడ్ హూ విల్ లీడ్ ద పార్టీ. దాంట్లో ఎలాంటి సందర్భం గుర్తుపెట్టారని మీరు అనుకున్నారా? 100% చేయాలనుకున్నారు, ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో బ్రాహ్మణి గారు కానీ యాత్ర మొదలెట్టేవారా? ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నిస్తారు. ఇంకో మాట చెప్తున్నాను, ఆనాడు మహిళా మంత్రులు కూడా మా అమ్మని బ్రాహ్మణిని జైలుకి పంపిస్తామని ఎగతాళిగా మాట్లాడారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. ఏ మంత్రి మాట్లాడారో కూడా నాకు గుర్తుంది. మా అమ్మ ఏనాడు బయటికి రాలా, ప్రమాణ స్వీకారం తప్ప ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఇన్వాల్వ్ అవ్వదు. ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రి కూతురుగా కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి భార్య కానీ ఏనాడు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ జ్యుడిషియల్ రిమాండ్ ముందర మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు చాలా మంది. ఫ్లైట్ ఎక్కితే మా అమ్మని కూడా తెలియదు వాళ్ళకి, ఎప్పుడు లో ప్రొఫైల్, ఆమె ఎప్పుడు హెరిటేజ్ 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 అని. ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజల సేవ చేయాలనుకునే బ్రహ్మణి స్టాన్ఫర్డ్ ఎంబీఏ, వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ స్టూడెంట్, శాంటా క్లారాలో టాప్ సెకండ్ యూనివర్సిటీ టాపర్, సెకండ్ ర్యాంక్, నీతి నిజాయితీగా హెరిటేజ్ నడిపించింది. ఎప్పుడు కాంపిటీషన్ అధికారులు ఉంటే కాంపిటేటర్ ప్లాంట్ ముయ్యాలని ఎప్పుడు అడిగేది కాదు, వాళ్ళు ఈ ఫలాని వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని అడిగేది కాదు. అలాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేస్తాం, అలాంటి వ్యక్తులు కూడా మేము జైలుకి పంపిస్తామని చెప్పే పరిస్థితికి వస్తే అంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని చూసి ఎంత భయపడుతుంది అనేది ప్రజలకు అర్థం అవ్వాలి. ఒక బాబు గారిని కానీ, ఒక లోకేష్ని కానీ, భువనమ్మని కానీ, బ్రహ్మణిని చూస్తే ఎంత భయం ఈ ప్రభుత్వానికి, ఇది ఒక ఉదాహరణ మాత్రం. ప్రజల తరపున నిరంతరం మేము పోరాడుతున్నాం కనుక, ప్రజల తరపున నిరంతరం మేము నిలబడుతున్నాం కనుక మా పైన గురి, మా పైన టార్గెట్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, నేను ఏ క్లాస్ చదువుతున్నా కూడా బాబు గారికి తెలియదు అప్పుడు. ఆయన నిజంగానే రాజకీయాల్లో తలమునకలు అయిపోయారు. ఆయన నాదండి భాస్కర్ గారు ఎపిసోడ్ క్రైసిస్లో కూడా ఆయన డీల్ చేశారు. సో అంత రాజకీయాల్లో తలమునకలు అయిపోయి ప్రజలతో మమేకం అయిపోయిన బాబు గారికి కొడుకు ఏం చదువుతున్నారో తెలియదు, అంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు కదా ఫ్యామిలీకి, ప్రజలకే ఇచ్చారు. సో మీరు అప్పుడు కొంచెం పెయిన్ ఫీల్ అయి ఉంటారు, నాన్న స్కూల్ పేరెంట్స్ డేకి వస్తే బాగున్నాయి ఇవన్నీ. సేమ్ ఇప్పుడు దేవాంశ విషయంలో రిపీట్ అవుతుందేమో ఆలోచించారా? మీరు ఇన్ని రోజులు పాదయాత్రలో ఉన్నారు, పెద్ద ఆయన అరెస్ట్ అప్పుడు ఢిల్లీలో అయిన తిరుగుతున్నారు లాయర్లు పట్టుకుని, బాబు గారు జైల్లో ఉన్నారన్న విషయం దేవాంశకి చెప్పలేదు, తాత ఎక్కడ ఉన్నారంటే అబ్రాడ్ వెళ్ళాడని చెప్పాను మీ అమ్మగారు అన్నారు. సో ఇన్ని రోజులు పాదయాత్రలో ఈ కష్టాల్లో దేవాంశ్ని మిస్ అయ్యారా? దేవాంశ్తో ఏమైనా వీడియో కాల్స్ చేశారా? అసలు దేవాంశ్ని పట్టించుకున్నారా? ఒక సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. ఎప్పుడు ఎక్కువ ఇబ్బంది పడేది కుటుంబం. కుటుంబానికి కూడా చాలామంది నన్ను అడిగారు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నా. నేను ఒక మాట చెప్పాను, నేను ఒకరోజు బాబు గారితో పెళ్ళికి వెళ్ళా హైదరాబాద్లో, ఒక 5,000 మంది ఉన్నారు ఆ పెళ్ళిలో. బాబు గారు ఇంకా నేను నడుస్తున్నప్పటికీ నేను రాజకీయాల్లోకి రాలా.
బాబు గారు అక్కడ ప్రతిపక్ష నాయకుడు, మండపం అంటే ప్రాంగణంలో అడుగుపెట్టినండి, అడుగుపెట్టినండి 5,000 మంది నుంచున్నారు గౌరవంగా. నేను చూసా కల్లారా, నేను చూసా 5,000 మంది నుంచుని గౌరవంతో నుంచారు. ఎవరైనా ఎవరు చెప్పలేవాలి నుంచోండి అని కూడా అనౌన్స్ చేయాలి. అంటే ఆ రోజు నాకు అనిపించింది, అంటే ఈయన చేసిన త్యాగాలని దీనికోసం కదా, ప్రజల కోసం. మొన్న జ్యుడిషియల్ రిమాండ్ అయినప్పుడు కొంచెం బాధ కలిగింది, కానీ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ మేము కూడా లైవ్లో చూసాం, యూట్యూబ్లో చూసాం. అంతమంది వచ్చిన తర్వాత ఆయన చేసిన త్యాగం, అసలు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు గ్రాడ్యుయేట్ కాన్సర్ట్ చేసిన పిల్లలు పుట్టలేదు, బాబు గారు సీఎం కొన్నప్పుడు పుట్టలే. కానీ వాళ్ళు పుట్టడానికంటే ముందు వాళ్ళ భవిష్యత్తు నేను విజన్ 2020 పెట్టి అవన్నీ చేశారు. అందుకని ఆయన కష్టంలో ఉన్నప్పుడు, వేరే రాష్ట్రంలో జైల్లో ఉన్నప్పుడు, పవర్లో లేనప్పుడు అంతమంది జనం వచ్చారు. బట్ అదే కదా గ్రాడ్యుయేట్ అంటే, అదే కదా బ్యూటీ. అది చూసే మూడో తరం నాయకుడు, నేను థర్డ్ జనరేషన్, నాలో కూడా ఎస్ ఇంకా చేయాలి. ఎన్ని కష్టాలున్నా ప్రజలు మనతో నిలబడుతున్నారు, ఎవరు నమ్మట్లేదు ఈ ఆరోపణలు, ఈ దొంగ కేసులు. అదే నాలో అప్పుడే నాలో కూడా ఇంకా చేయాలి, ఇంకా సేవ చేయాలి. ఒక్క సైబరాబాద్ ఎందుకు మనం 10 కట్టలేము, అంత అభివృద్ధి మన ఎందుకు ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో చేయలేము అని ఆలోచన నాకు మొదలై. మీరు చెప్తే గుర్తొచ్చింది, దేవాంశ కడుపులో పడ్డప్పుడు బ్రాహ్మణి గారి సీమంతం ఆ రోజు వద్దు, రేపే ఎల్లుండి వస్తుంది. చంద్రబాబు గారు ఫుల్ రివ్యూలు చేసుకున్నారు సెక్రటేరియట్ అంతా, మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్ ఆయన వచ్చారు, అందరినీ డిన్నర్ చేయమన్నారు. ఈలోగా చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్, భయంకరమైన తుఫాను వైజాగ్ మీద పడేలా ఉందని. రేపు అనుకున్న జర్నీ ఆయన రాత్రే పెట్టుకుని అట్నుంచి అంటే బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రాజమండ్రిలో దిగమన్నారు, వైజాగ్ దిగదంటే. అక్కడి నుంచి బై రోడ్డు వద్దాం అనుకుంటే బై రోడ్డు కుదరదంటే అక్కడ ఆగి మళ్ళీ మన్నాడు వచ్చాడు. నేను ఒకరోజు ముందే వైజాగ్ వచ్చున్నా హుదూద్ కవరేజ్కి. ఆ తర్వాత ఆయన ఎంత కష్టపడ్డారో, వైజాగ్ని ఎలా కాపాడారో, చిగురు టాకుల బిలవెల్లాడిపోతున్న విశాఖని పడిపోయిన కరెంటు స్తంభాలకి కరెంట్ ఇచ్చి ఒక లైట్నింగ్ స్పీడ్తో వైజాగ్ సిటీని డెవలప్ చేశారు. 7-8 రోజులు బస్సులోనే ఉన్నారు. సో అలాంటి విశాఖ బాబు గారిని కడుపులో పెట్టుకుంది. ఇక్కడ సిటీలో ఎమ్మెల్యేలు కూడా గెలిచారు అంత వ్యతిరేకంగా, 23 సీట్లు వచ్చినప్పుడు కూడా. అంత చేసిన మీరు ఎందుకు డిజిటల్ టెక్నాలజీలో, అడ్వాన్స్ టెక్నాలజీస్లో, లైటనింగ్ స్పీడ్తో మీరు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయలేకపోయారు? వైజాగ్ని పరిపాలనా రాజధాని చేస్తుంటే వీళ్ళు అడ్డగిస్తున్నారని చెప్పి ప్రచారం ఎందుకు నెగిటివ్ ప్రచారం ఎక్కువ వెళ్ళింది? ఎక్కడైనా లోపం ఉందా మీలో ప్రచారం చేసుకోవడంలో? అంటే తెలుగుదేశం పార్టీ బలహీనత, చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతాం. ఇప్పుడు 200 రూపాయలు పెన్షన్, 2,000 రూపాయలు మేము చేసాం, ఎన్నిసార్లు మేము చెప్పుకుంటున్నాం. అది ఈ ప్రభుత్వం 2,000 రూపాయలు పెన్షన్ 2,750 రూపాయలు చేసుకుంది అనేది ఊదురు కొడతాం. వీళ్ళు పెంచింది 750 రూపాయలు మాత్రమే, తెలుగుదేశం పార్టీ పెంచింది 1,800 రూపాయలు. మాలో చేసిన పనులు చెప్పుకోలేకపోతాం, మా బలహీనత. కానీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచే పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి అని మేము స్టాండ్ తీసుకున్నాం. ఎందుకంటే అన్నాడు అందరూ ఒప్పుకున్నారు, ఇంక్లూడింగ్ సైకో జగన్, అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు కావాలని ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మూడు ముక్కలు ఆట ఆడుతున్నాను. ఈరోజు చెప్తున్నా విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని, ఎకనామిక్ యాక్టివిటీలో ఇట్ ఇస్ ద 9th లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. నిన్న నేను పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత మేము సరదాగా ఫ్యామిలీ కానీ మన రాజకీయ మన తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడేటప్పుడు నిన్న 9th లార్జెస్ట్ ఎకనామిక్ సిటీ 5వ స్థానం తీసుకురావడం, 5th ప్లేస్, 1st ప్రయారిటీ. దానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయాలి, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, 50,000 కోట్ల రూపాయలు ఎయిర్మార్క్ చేయాలి విశాఖపట్నం సిటీ, బికాస్ ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. సో పద్ధతి ప్రకారం ఇప్పుడు వైజాగ్ని డెవలప్ చేయాలి. ఎయిర్పోర్ట్ అన్నాడు బాబు గారు 5,000 ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎయిర్మార్క్ చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ప్రాజెక్ట్ అన్నాడే అప్పగించారు, శిలాఫలకం కూడా వేశారు, పనులు ప్రారంభమైనవి. ఐటీ పరిశ్రమలు తీసుకురావాలి, 100+ 5 అవర్స్ మేజర్ వర్క్ చేయాలి. సో తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఉంటుంది. థామస్ ఫ్రీడ్మన్ చెప్పినట్టు వరల్డ్ ఈజ్ ఫ్లాట్, సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోయినప్పుడు కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉండాలి, టెక్నాలజీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ గవర్నమెంట్లో వాడారు ఆయన విజన్ 2020 కానీ, ఇప్పుడు విజన్ 2047 కానీ ఇవన్నీ చూసాం. మీరు కూడా
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా, ఐటీ శాఖ మంత్రి ఉండగా ఏ కంపెనీలు ఎలా తేవాలి, సిమెంట్ రోడ్లు ఇన్ని వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్లు ఎలా వేయాలి, కేంద్ర ప్రభుత్వ పథకం ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ విజన్తో చేశారు. కానీ పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పరంగా నెక్స్ట్ జనరేషన్స్, నెక్స్ట్ 5 ఇయర్స్లో టీడీపీ ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్లో టీడీపీ ఏంటి, ఆ లెక్క మీరు వేసుకోకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ అనేకసార్లు ఓడిపోతుంది, అనేకసార్లు గెలుస్తుంది. సో స్టాండర్డ్గా ఇగో నెక్స్ట్ 5 ఏళ్ళు ఇది పార్టీలో, నెక్స్ట్ 10 ఏళ్ళు ఇది పార్టీలో. సో కార్యకర్తలే కాదు, అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ తెలుగుదేశం పార్టీకి న్యూట్రల్స్ ఎంతమంది సానుభూతి పరులు ఉన్నారు, ఎంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరూ మొన్న మీరు గ్రాట్యూట్యూడ్ కాన్సర్ట్లో చూసుంటారు ప్రపంచవ్యాప్తంగా, వీళ్ళందరూ పార్టీ నెట్వర్క్లో లేరు. కానీ వీళ్ళందరినీ ఎలా కార్యకర్తలుగా మార్చుకోవాలి అనేటటువంటి వ్యవస్థను మీరు ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. బీజేపీ వైసీపీ చేసిన స్థాయిలో ఒప్పుకుంటారా ఇది ఫెయిల్యూర్ అని? పార్షియలీ అగ్రీ. కానీ మీరు చూస్తే 2019 తర్వాత మేము ప్రొఫెషనల్ స్వింగ్ ఏర్పాటు చేసుకున్నాం, ఫస్ట్ బలోపేతం చేసాం. సో ప్రతి పట్టణంలో చాప్టర్స్ ఓపెన్ చేసాం, మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనౌన్స్ చేస్తున్నాం, సో మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఏం చేయాలో చేస్తున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీ మొదటిసారి అన్ని దేశాల్లో వింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అమెరికాలో ఆల్ మేజర్ సిటీస్లో ఈరోజు మా టీమ్స్ ఏర్పడినాయి, అది చేస్తున్నాం. కానీ ఇంకో ప్రాబ్లం ఉంది, పార్టీల్లో కూడా సంస్కరణ రావాలి నో సెకంత. దానిపైన నేను వైకాపా పైన ఎంత యుద్ధం చేస్తున్నారు, పార్టీ లోపల కూడా నేను అంత యుద్ధం చేస్తాను. మా అధ్యక్షుల వారితో ప్రతి పాలిట్ బ్యూరింగ్లో నేను మాట్లాడతాను. నేను పోరాడుతున్న ఒక సంస్కరణ ఏంటంటే టర్మ్ లిమిట్. ఒక వ్యక్తి ఒక పదవిలో 2 టర్మ్సే ఉండాలి. సో నేను జాతీయ ప్రధాన కార్యదర్శికి 3వ టర్మ్, కరెక్ట్ కాదు, 2 టర్మ్స్ ఉండాలి. దాని తర్వాత ఐదర్ నేను పైకి వెళ్ళాలి లేదంటే కిందికి రావాలి, ఒక టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. ఓకే. సో సేమ్ థింగ్ గ్రామ పార్టీ, మండల పార్టీ, నియోజకవర్గ కమిటీ, పార్లమెంట్ కమిటీ, స్టేట్ కమిటీ. అప్పుడు ఏమవుతుందంటే అందరికీ అవకాశాలు వస్తాయి. గ్రామ పార్టీ అధ్యక్షుడు 14 సంవత్సరాలు ఎందుకు పాలిట్ బ్యూరోలో రాకూడదు, అది నా టార్గెట్. మూమెంట్ రావాలి పార్టీలో. సో అప్పుడే పార్టీలో కూడా వైబ్రెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడుంది సరిపోదు, ఇంకా పెరగాలి. ఫ్యూచర్ జనరేషన్ రావాలి. సో యువత విద్యార్థి అనుబంధ విభాగాలని ఫీడర్ అవుతాయి. అది కూడా నేను పర్సనల్గా అనుబంధ విభాగాలపైన ఫోకస్ పెట్టాను. కారణం అక్కడనే న్యూ బ్లడ్ రిక్రూట్ అవుతుంది పార్టీకి. బట్ మెయిన్ పార్టీలో కూడా సంస్కరణలు తీసుకురా. బట్ సి పార్టీ అనేది ఒక వ్యక్తిది కాదు. చాలామంది అనుకోవచ్చు రీజనల్ పార్టీ లోకేష్ అంటే అనుకుంటే ఎంత అని. కానీ తెలుగుదేశం పార్టీ అలాంటిది కాదు. ఇతర రీజనల్ పార్టీస్కి తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉంటుంది. బాబు గారు ఇస్ వెరీ డెమోక్రాటిక్ లీడర్. ప్రతిదీ చర్చిస్తాం, ఒకటి కాదు 2 సార్లు కూర్చుంటాం. ఎందుకంటే ఇది కీలకమైన, వెరీ ఇంపార్టెంట్. పార్టీ పైన కోట్లాది మంది ఆధారపడుతున్నారు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అట్లా సంస్కరణ తీసుకుని, కానీ ఇంకో పక్క నేను సక్సెస్ అయ్యాను. అదేంటి, బీసీఎస్ సోదరులకు ఉప కులాల వారికి సాధికార కమిటీలు వేయాలని. ఎందుకంటే ఉప కులాల వారికి నాయకత్వం పెంచాలి, రావాలి. వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ పార్టీలోకి రావాలి, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రావాలి. ఉప కులాల వారికి సాధికార కమిటీలు ఏంచి, అది కూడా మేము పోరాడము. నేను కొల్లు రవీంద్ర గారు మేము పోరాడము పార్టీకి, వి ఫాట్. సో అట్లా సంస్కరణలు తీసుకురావాలి పార్టీలో 100%. అంటే నేను అనేది ఆర్గనైజ్డ్గా. ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ ఒబామా ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు చూశారు ప్రచారం ఎలా జరిగిందో. సో ఎవరు ఊహించలేదు, ఆయన చెప్తే నమ్మలేదు. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, 40 ఇయర్స్ అబౌవ్ ఉమెన్ ఉంటారు. టిక్ టాక్లో ఎవరు ఉంటారు, ఇన్స్టాలో ఎవరు ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఈ టెక్నాలజీని వాడుకొని ఆర్గనైజేషనల్గా బీజేపీ కానీ వైసీపీ కానీ చేస్తుంది. అంటే ఒక మెసేజ్ మార్నింగ్ వచ్చిందంటే కొన్ని 100 మంది 1000 మంది అదే మెసేజ్ని తిప్పుతారు. బట్ టీడీపీకి మీ పార్టీతో సంబంధం లేని న్యూట్రల్స్, రంగనాయకమ్మ గారు లాంటి వృద్ధులు, అంటే వాళ్ళ పార్టీలతో పనిలే, వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని. ఈయన కరెక్ట్ ఏమో అనిపించి మెసేజ్లు పెట్టిన వాళ్ళు అరెస్ట్లు అయ్యి ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు చూశారు. సో వాలంటీర్గా చేసే న్యూట్రల్స్ ఇప్పుడు మీరు ఒకటి ఆయన ఒకటి అలా పెడుతున్నారు తప్ప, ఆర్గనైజ్డ్గా పైనుంచి కింద వరకు పిన్ పాయింట్గా ఒకే ప్రచారం వెళ్ళట్లా. నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అమెరికాలో ఫ్లాయిడ్ కాంట్ బ్రేత్ అని రాగానే గవర్నమెంట్ మారిపోయే స్థాయిలో ఉద్యమం జరిగింది. తెలంగాణలో మేడిగడ్డ కుంగిందనగానే గవర్నమెంట్ మారడం కాదు ఒక ఇదైంది. బట్ ఆంధ్రప్రదేశ్లో మనం కూర్చున్న వైజాగ్లో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఏ పరిస్థితుల్లో చనిపోయి చూశారు. అక్కడి నుంచి మొదలు పెడితే అలాంటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చూసుకోండి, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినాయి 2-3 సార్లు, ప్రకాశం బ్యారేజ్లో గేట్ అడ్డం పడింది,
కచ్చలూరులో బోటు వెలుగుతీయలేదు. మొన్న అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఎంత మంచి అని పేరు చూశారు, పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు. నిన్న గుండ్లగమ్మలో 2 నిమిషాలు కోటి తప్పుతుంది. బట్ మేడిగడ్డ కుంగిపోయినప్పుడు తెలంగాణలో జరిగిన ఆ పరిణామం ఎందుకు ఇన్ని ఇష్యూస్ వచ్చినా మీరు ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్డ్గా అదే ఇష్యూని మీరు ఫోకస్ చేయట్లేదు. బట్ నిజమైన అబద్ధమైన ఒక నెరేటివ్ వెళ్ళిపోయింది. మీరు చూడండి, 2004లో చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు పెంచారన్నప్పుడు జరిగిన కాల్పులు, ఈ రోజు కూడా గుర్రాలతో పెట్టి తొక్కిచ్చాడు చంపేశాడు, ఈ రోజు కూడా మాట్లాడతారు. బట్ ఈ ప్రభుత్వంలో 8 సార్లు ఛార్జీలు పెంచారు, 30,000 కోట్లు పెంచారు. ఎందుకు ఆ స్థాయిలో మీరు పెంచలేకపోతున్నారు నెరేటివ్ని? ఏదో సంథింగ్ లోపం ఉందా, లేకపోతే ఎక్కువ ఇష్యూస్ అయిపోయినాయా, మీరు ఒకదాన్ని పట్టుకోలేకపోతున్నారు? ప్రచార యుద్ధంలో ఇంకా మేము పోరాడాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ రెండవది మీరు చూస్తే ఇష్యూస్ కూడా గంటకు ఒకటి వస్తుంది, ఒకదాన్నే పట్టు కూర్చోలేరు. అంటే మీకు ఇష్యూస్ వస్తున్నాయి, అందుకే ఇప్పుడు మీరు చూస్తే అనుబంధ విభాగాలను మేము యాక్టివేట్ చేసి ఓవరాల్ ఇష్యూస్ మీద పోరాడమని చెప్తున్నాం. ఇప్పుడు మా దళిత నాయకుడు ఎంఎస్ రాజు గారు సైకిల్ యాత్ర చేశారు దళిత ఇష్యూస్ పైన. ఇట్లా మా నాయకులు కూడా రోడ్ ఎక్కారు, పోరాడుతున్నారు. మొదటిసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది దళిత రైతులు పోరాడినందుకు, వాళ్ళ తరఫున నిలబడినందుకు. రెండోసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, నా జీవితంలో రెండోసారి వెళ్ళింది రమ్య కుటుంబాన్ని కలిసినందుకు. దళిత మహిళపై దాడి జరిగింది, అతను కిరాతకంగా చంపారని నేను అప్పుడే నేను రెండోసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. సో డెఫినెట్లీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంలో బతుకుతున్నారు. ఇప్పుడు ఎంతమందికి మీలాగా నాలాగా లీగల్ హెల్ప్ ఉంటుంది పోరాడడానికి? నాకంటే పార్టీ కూడా ఉంది, నాకు అండగా నిలబడుతుంది, నాకేమైనా అవుతే పార్టీ వస్తుందని ఒక ధీమా నాకుంది. కానీ సామాన్యులకి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే వాట్సాప్లో ఫార్వర్డ్ పెడితే ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్తున్నారండి, ట్విట్టర్లో ట్వీట్ పెడితే పోలీసు వాళ్ళు వెళ్తున్నారండి, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే 40 నోటీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. బాబు అదే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉండేది కదా, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వం తిట్టిచ్చాడు కదా. కానీ ఏనాడు మేము ఆ కాలేజీ పైన దాడి చేయాలి, ఏనాడు యజమాని మేము ఇబ్బంది పెట్టలేం. నా పాదయాత్రలో ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ కట్ చేసిందండి ఈ ప్రభుత్వం. ఆర్టీసీ డ్రైవర్ని సర్వీస్లో మళ్ళీ డ్రైవింగ్ చేయకుండా ఒక 15 రోజులు ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు సభకు బస్సులు లేవట్టు కదా, సభకి ఇంకా బస్సులు కూడా ఇలా ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అనే దానికి ఎన్ని ఉదాహరణలు. సో ప్రజలు కూడా భయంలో బతుకుతున్నారు. తెలంగాణలో కూడా ఒక దశలో అదే పరిస్థితి. ఎప్పుడైతే కోడ్ వచ్చిందో ప్రజలు రోడెక్కారు. సో మీరు చూడండి, రేపు ఒక నిశ్శబ్ద విప్లవం జరగబోతుంది 2024 ఎన్నికల్లో. మీరు చూస్తారు కదా, ఎప్పుడు లేని విధంగా మీరు ఊహించిన విధంగా ఈ ప్రభుత్వం ఓడిపోబోతుంది. అంటే ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్ వల్ల ఆటోమేటిక్గా మీరు పవర్లోకి వస్తానని కాన్ఫిడెన్సా, మీరు అపోజిషన్గా మీరు ఇష్యూస్ అన్ని టేకప్ చేసి ఏమని చేస్తున్నారా? మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈరోజు ప్రజలు 2014 నుంచి 2019 బాబు గారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది వృద్ధులు నన్ను కలిసి, మహిళలు వృద్ధులు యువకులు, మళ్ళీ మీరే రావాలి పదే పదే చెప్తున్నారు. వీధికి నేను మహిళల్ని కలిసినప్పుడు వాళ్ళు ఇదే మాట్లాడుతున్నా, మీరున్నప్పుడే బాగుండేది, మళ్ళీ మీరే రావాలి. అది ఫస్ట్. రెండోది, ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు వాళ్ళు తెలుసు. గ్రామాల పరిస్థితి ఎలా వచ్చిందంటే మాకు సంక్షేమం అవసరం లేదు, కనీసం రోడ్లు వేయండి మీరంటారు. ఇప్పుడు ఊహించమది, అదే 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసినప్పుడు ఎవడు పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే అదే రోడ్లు పాడైపోయినాయో ప్రజల బాధ కలిగి. మూడోది మేము చేసిన పోరాటం. రెండోది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేయబోయే సూపర్ 6, ఇవన్నీ చూసి ప్రజలకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇంత విధ్వంసం జరిగింది, ఆర్థికంగా మీరు సూపర్ 6 అమలు చేయగలని అనిపిస్తుంది? 100%. మీరు ఇన్ని హామీలు ఇచ్చేసారు, ఎక్కడగా నాకు తెలిసి ఒక మైల్ రాయి వేసినట్టున్నారు. 100 కిలోమీటర్లు నేను ఒక మైల్ రాయి వేసాను, 31 మైల్ రాయిలు వేశారు. కానీ ప్రతి 100 కిలోమీటర్లు నేను ఇచ్చిన హామీ మీరు ఒకసారి చూస్తే, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి, అది మేము మళ్ళీ ప్రారంభిస్తాం. 80% హామీలు అభివృద్ధికి సంబంధించి, 80% హామీలు అభివృద్ధికి సంబంధించిన, 20% హామీలు సంక్షేమానికి సంబంధించిన. మీరు ఆర్థిక వనరులు అండి, మా టాలెంట్ అదండి. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అభివృద్ధి చేసే టాలెంట్ కెపాసిటీ మాకుంది. అరే 2014 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రం ప్రయాణం ప్రారంభిస్తే 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తారు, ఎవరు ఊహించినారా?
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకి ఇన్ని అవార్డులు వస్తాయని ఎవరు ఊహించినారా? గ్రామాల్లో ఇంత అభివృద్ధి చెందుతా అని ఎవరు ఊహించినారు? అదే పట్టణాల్లో ఇంత అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఎవరు ఊహించారా? మా పార్టీకి తెలుసు, మా నాయకుడు తెలుసు ఎలా సంపద సృష్టించాలో, ఆ సంపద ఎలా ప్రజలకు మరీ మళ్ళీ సంక్షేమం ద్వారా ఇవ్వాలనేది మా నాయకుడు చాలా బాగా తెలుసు. సో అంటే ఆర్థికంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించగలరనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు కానీ సూపర్ సిక్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు మీరు కలిపేదో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, మరిన్ని చేస్తానని కానీ, ఇప్పుడు గతంలో విడిపోయిన రాష్ట్రం కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చారు. సో బస్సులో కూర్చుని పరిపాలన చేశారు. 42% ఫిట్మెంట్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఇచ్చారు, అన్ని రకాలు చేశారు. సో అనేక వందల పరిశ్రమలు మీరు తెచ్చారు. ఇప్పుడు మీరు మొన్న నేను ఫాలో అయ్యాను మీ సెల్ఫీలు అన్నీ చూశా, సెల్ఫీ ఛాలెంజ్లు కియా ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు సో అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు కానీ బాబు గారు కానీ పిలిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? 5 ఏళ్ళేమో మళ్ళీ ఇబ్బంది ఏమో, ఎందుకు రావాలనే భయం లేదా మీకు? ప్రజలు వన్ సైడెడ్ మ్యాండేట్ ఇస్తే, అంటే 175లో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఇచ్చి, ఎంపీలు 20 తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కల్పిస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, గతంలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓకే వీళ్ళు ఉంటారు, కనీసం 10-15 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తారు, మెరుగైన పాలన అందిస్తారు, మనకి ఇబ్బంది ఉండదని కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, వన్ సైడ్ మ్యాండేట్ మాకు ఇవ్వండి, అభివృద్ధి సంక్షేమం చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. చాలామంది మా మేనిఫెస్టో చూసి ఇంత సంక్షేమమా అంటారు, నేను ఒకటే దాంట్లో యువగలం ఉంది, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే ఎన్ని పరిశ్రమలు తీసుకురాలి? రోడ్లు వేయాలా, కొత్త సబ్స్టేషన్లు కట్టాలా, 24 గంటలు కరెంట్ ఇవ్వాలా, తక్కువ ధరకి కరెంట్ ఇవ్వాలి, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది? మేము అధికారంలో ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాను, ఈ ప్రభుత్వం ఒప్పుకుంది, ఇప్పుడు అది 20 లక్షలు చేస్తూ ఉంటున్నాం. సో సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసే సత్తా మాకుంది, కానీ ప్రజలు క్లియర్ మ్యాండేటర్, వన్ సైడ్ మ్యాండేటర్ అంటే ఇన్వెస్టర్ కమ్యూనిటీకి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఓకే ఇంకా ఈ సైకో రాడు, శాశ్వతంగా దుకాణం బంద్ అన్న మ్యాండేట్ వస్తేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, లేదంటే ఎస్ వాళ్ళు భయపడతారు. ఇంకా చాలామంది బాధితులు పీపీఎల్ రద్దు చేశారు, అవును కంపెనీని హెరాస్ చేశారు. ట్రూ, ఈరోజు కంపెనీలు అందరూ కూడా వెరీ క్లియర్, మీరు క్లియర్ మ్యాండేట్తో వస్తేనే మేము పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. మీరు 160 సీట్లు గెలిచారండి, అప్పుడు నాతో మాట్లాడిన అప్పటివరకు మేము పక్క రాష్ట్రాల వైపే చూస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది, ఎందుకంటే భయపడుతున్నారు. మీ పార్టీ ఎంపీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి? ఎస్, ఎలా చేశారు? అమర్ రాజా ఈజ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అండి. అమర్ రాజా పైన పొల్యూషన్ అని, లేబర్ అని ఇట్లా వేధించి 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 ఇప్పుడు వాళ్ళు తెలంగాణ తమిళనాడులో పెట్టుబడులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో జగన్. అంతేకాదు ఏ కంపెనీ తీసుకుంటుంది, అంతెందుకు హెరిటేజ్ ఇస్ విక్టిమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఇష్యూ అదే అనుకుంటారు కదా, ఇన్నర్ రింగ్ రోడ్లో ఎన్నిసార్లు వేధిస్తారండి, ఎన్నిసార్లు పిలుస్తారండి, ఎందుకు 7 ఎకరాలు కొనుక్కుందా, కొనుక్కున్నందుక 7 ఎకరాలా? హెరిటేజ్ మొత్తానికి ఇప్పుడు దాదాపు 5-600 ఎకరాలు ఉంటుంది, అన్ని లొకేషన్స్ కలిపి, అన్ని ప్లాంట్స్ కలిపి. ఇప్పుడు ఎత్తుందండి హెరిటేజ్ పరిస్థితి. పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇదే వెరీ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి నిర్ణయించుకున్నారు, దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అ సింగిల్ లార్జెస్ట్ ప్లాంట్, ఆల్మోస్ట్ 400 కోట్లు పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు. అక్కడున్న ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి మెసేజ్ ఇస్తే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కార్పొరేట్ ఆఫీస్కి వచ్చి ఇది మా కొత్త లేఅవుట్, యు విల్ బీ ద మార్కీ ఇన్వెస్టర్, మీకు ఎక్కడ కావాలి భూమి అన్నారు. ఓకే ఇది బాగుంది వాస్తు, ఇది బాగుంది, 25 ఎకరాలు ఇవ్వండి. అయ్యయ్యో 25 కాదు, మీరు 50 ఎకరాలు తీసుకోండి అని చెప్పారు. మీ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కూడా మా దగ్గరనే చేయండి, మీకు పవర్ డోర్ స్టెప్కి ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, ఈటీపీ కూడా మేము ఇస్తాం, మీరు ఈటీపీ పైన డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే కోడిగుడ్డు మంత్రి కనీసం ఫోన్ కూడా ఎత్తాడు, మెసేజ్కి రిప్లై చేయడు. ఐ నో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉన్న పరిశ్రమలకి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు మంత్రికి మెసేజ్ పెడితే ఫోన్ చేస్తే కోడిగుడ్డు మంత్రి ఫోన్ కూడా ఎత్తాడండి. ఎందుకు వస్తారండి, ఎందుకు పెట్టుబడి పెడతారండి? పక్క రాష్ట్రాలు ఏమో ఇంత ఓపెన్గా వచ్చి వేరే పొలిటికల్ ఫ్యామిలీ అయినా కూడా ప్రోత్సహిస్తున్నారంటే, అమర్ రాజాని అట్లా ప్రోత్సహిస్తున్నారంటే, అనేక అదర్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నారంటే,
ఇంక ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా పోటీ చేయగలుగుతాం, మన మన పరిస్థితి ఎలా కాబోతుంది? అంటే ఇంకొకటి, మీరు 2019 బాబు గారు పార్టీ ఓడిపోవడానికి అభివృద్ధి సంక్షేమం, తెలుగుదేశం పార్టీ అసలు వెల్ఫేర్ అంటే ఎన్టీఆర్ గారి నుంచి అనుకోండి, 2 రూపాయల బియ్యం పథకము అని మనం చూసాం. సో వెల్ఫేర్ అభివృద్ధి రెండు పనులు మీరు చేసినా ఎక్కడో వెల్ఫేర్ ఉండదు టీడీపీకి, వైసీపీ అయితే వెల్ఫేరు నవరత్నాలు అనే ప్రచారం బాగా వెళ్ళింది. సో ఈ రెండు సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా మీరు 2019 ఓటమికి? మన ప్రచార యుద్ధంలో మేము ఫెయిల్ అయ్యాం. అరే సొంత బాబాయ్ని వాళ్ళు చంపి, సొంత బాబాయ్ని వాళ్ళు నరికేసి ఎవరు చేశారని చెప్పారు? బాబు గారు చేశారని చెప్పారు. నారాసుడ రక్త చరిత్ర ప్రజలు నమ్మారు. కోడికత్తి డ్రామా ఎవరు చేశారు? వాళ్ళు. రాజకీయ లబ్ధి కోసం కోడికత్తి డ్రామా చేసింది వాళ్ళు. మేము చంపేదానికి ప్రయత్నించాను చెప్పి మేమనుకున్నాం. ప్రజలకు తెలుసు కదా ఇవన్నీ నిజాలు, ప్రజలు తెలుసు కదా ఏముందిలే ఇంత సంక్షేమ అభివృద్ధి. అరే ఊర్లో మన ఇంటి ముందర రోడ్డు పడిందని ప్రజలు చూడట్లేదా? మన వేసిన ఎల్ఈడి వీధి దీపాల కింద ప్రజలు నడుస్తున్నారు కదా. పసుపు కుంకం, అన్నదాత సుఖీ భవ, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, ఇట్లా 120 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటారు కదా అని మనం ఏమనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక్క ఛాన్స్ ప్రజలు నమ్మారు. అంటే ప్రచార యుద్ధం అంటే ఒక్క ఛాన్స్ అని ప్రజలు నమ్మి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా అయిపోయింది. సో ప్రచార యుద్ధంలో మేము ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు మేము వెనకబడాలి. ఇప్పటికే రెక్టిఫై అయ్యారని ఎందుకంటున్నానంటే, ఎందుకంటున్నానంటే సార్, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అని, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారని, ఇవన్నీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తిప్పుతున్నారు అపోజిషన్ పార్టీస్. కానీ నేను అనలేదు, నెరేటివ్ అయ్యి ఉండొచ్చు వ్యవసాయం దండగా అనేది ఆయన ఎక్కడన్నారు చూపించమంటే ఇప్పటి వరకు చూపించలే. బట్ ఈ రోజు కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన వెన్నుపోటను, వ్యవసాయం దండగా అన్నారని ఎన్ని ప్రచారం చేస్తారు. ఆ మధ్య ఇప్పుడు గవర్నమెంట్లో ఉండగా చింతమనేని ప్రభాకర్ వనజాక్ష అనే ఎంఆర్ఓ మీద తిరగబడ్డాను, ఈ రోజు కూడా తిప్పుతారు. ఈరోజు కూడా చిన్న అంశాలే. కానీ మీరు చెప్పిన అన్ని హత్యలు లేకపోతే అవి ఇవన్నీ జరిగినా మీరెందుకు తిప్పలేకపోతున్నారు? రెక్టిఫై అయ్యారు ఇప్పటికైనా ప్రచార యుద్ధంలో? అబద్ధం ప్రపంచం తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ట్రూ. తెలుగుదేశం పార్టీకి అబద్ధం చెప్తారు రాదండి, అదే వైకాపా వాళ్ళకి అబద్ధం చాలా బాగా చెప్తారు. నిజమైన చెప్పుకోగలుగుతారా? అదే కదా ప్రాబ్లము. నాకు తెలిసి బాబు గారు ఒక్కరు తప్ప ఎవరు చెప్పరు ఎందుకు ఆయన చేసిన అభివృద్ధి. నిజం గడప దాటేదానికి టైం పడుతుందండి, అదే కదా నేను అనేది. ముఖ్యమంత్రి గారు నాకు పేపర్ లేదంటాడు, నాకు టీవీ ఛానల్ లేదంటాడు, సాక్షి ఎవడదండి. అంటే అబద్ధం ఎంత నిజంలాగా ఎంత బాగా చెప్తారు చూడండి. ఎస్, మాలో బలహీనత నిజం, మేము చెప్పుకోలేకపోతాం. కానీ ఈరోజు మేము నిలబడుతున్నాం, మేము మాడగలుగుతున్నాం. ఈరోజు గడప గడపకి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బలంగా తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ప్రజలు గుర్తిచ్చారు కదా, మీరున్నప్పుడే రోడ్లు బాగుండేది, మళ్ళీ మీరే రావాలి, మీరున్నప్పుడు కంపెనీలు ఉండేవి, మీరున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెరగలేదు, మీరున్నప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు కదా. కానీ గతంలో ఏమైంది? అబద్ధం. 3 నెలల్లో రాష్ట్రం అంతా తిరిగి జగన్ ముఖ్యమంత్రి అయిపోయాడు. 3 నెలల్లో అది అయిపోయింది. అంటే ఈ రోజు ప్రజలు తెలుసుకుంటారు సార్, ఇన్నేళ్లుగా సైబరాబాద్ నేను నిర్మించా, స్కిల్ డెవలప్మెంట్, 8 లక్షల మంది ఉద్యోగాలు, ప్రపంచంలో తెలుగువాడు జెండా ఎగరేయాలి, ఆయన మీకు కానీ ఫ్యామిలీకి కానీ పిల్లలకు కానీ టైం కూడా ఇవ్వకుండా తిరిగి 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 విజన్ రూపొందించి 8 లక్షల మందికి కల్పించారు అవకాశం. అది ఆయనే చెప్పుకుంటున్నారు కానీ గత 25 ఏళ్లుగా మీ పార్టీ మిషనరీ ఏమైనా చెప్తుందా? నేను ఎందుకంటున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేయాలన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పొంది, ట్రైనింగ్ పొంది, లక్షలు ఉద్యోగాలు తెచ్చుకుంటున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బాబు గారు అలాంటి వ్యక్తి కాదు, ఇగో ఆ ట్రైనింగ్ సెంటర్ ఉంది, నేను ఉద్యోగం పొందా, నా కూతురు ఉద్యోగం పొందింది, ఆ డబ్బులు ఏదో నేనే కట్టేస్తా అని సోషల్ మీడియాలో అనేక మంది వచ్చారు. కానీ అయితే బాబు గారు లేదా కార్యకర్త లేదా ప్రజలు మెషినరీ ఎందుకు ఆర్గనైజ్డ్గా ప్రచారం చేయలేకపోతుంది అన్న ఇష్యూ వచ్చినప్పుడు మేము పోరాడాము, నిలబడ్డాము, మేము ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అందుకే ఈరోజు ప్రజలు నమ్మలేదు కదా ఆయన అవినీతి చేశారు. సో ఇప్పుడు ఎలక్షన్ చేయగలనుకుంటున్నారా మీరు 100% ఈ విధ్వంసంలో? ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళు దొంగలు చూశారు మీరు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 160 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపినప్పుడు మేము ఎలక్షనరింగ్ చేయలేదు? అరే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక కార్యకర్తను చంపారు, రాపుతాడు. ఆయనకి 5 పిల్లలు, ఒకరు ఈరోజు గూగుల్లో, ఒకరు డెలాయిట్లో, ఒకరు ENYలో పనిచేస్తున్నారు. కారు చంద్రబాబు నాయుడు, వాళ్ళని ఫ్యాక్షన్లోకి వెళ్ళినా వాళ్ళ పాప. నేను మా నాన్నగారు ఉంటే నేను గ్రామంలోనే ఉండేవాడిని, బాబు గారి వల్ల ఈరోజు నేను అంతర్జాతీయ స్థాయికి. అది మాకుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో భువనేశ్వర్ గారు చేసిన సర్వీసు,
కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని చదివించి ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రైనింగ్ ఇప్పించి మీరు చెప్పిన ఇంటర్నేషనల్ కంపెనీ ఉద్యోగాలు చేసిన ప్రచారం కూడా ప్రపంచానికి తెలియదు. ప్రచార యుద్ధం మేము అందుకే ఫెయిల్ అవుతున్నాం, నేను పది పది చెప్తున్నా. అండ్ ప్లస్ మేము చాలా ఎక్కువ వర్క్లు చేస్తాం, పనులు ఎక్కువ చేస్తాం, చెప్పుకునే తక్కువ. సో ఇప్పుడు దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టా. ఇప్పుడు నేను ప్రతి ఊర్లో ఎందుకు చెప్పా, మేము ఈ పాదయాత్రలో బహిరంగ సభలో మేము ఇది చేశాం, ఇది చేయబోతున్నాను. ఒకటి పదిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న బలహీనతని ఓవర్కమ్ అయ్యాను. ఇప్పుడు ఎర్ర పుస్తకం నిండిపోయిందా మీ దగ్గర? ఇంకా ఉందా? దాదాపు రెడ్ డైరీ దాదాపు నిండిపోయింది. దాదాపు నిండిపోయింది. సో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఒక జనరల్ ఒపీనియన్ మీకు చెప్తా, అది మీరు నెగిటివ్ తీసుకుంటారు పాజిటివ్ తీసుకుంటారు నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, అభివృద్ధి జరుగుతుంది, బాబు గారు విజన్ ఉందని చెప్పి చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తారు. మీ నుంచి రూపాయి ఆశించరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత. ఎవరైతే వాళ్ళ మీద దాడులు చేసి అధికారంలో ఉన్న పార్టీ కేసులు పెట్టి నరకం చూపించారో వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు పవర్లోకి, మళ్ళీ వీళ్ళు తొక్కించుకోవడమే పని అని ఒక ఒపీనియన్ ఉంది. యువనేత లోకేష్ అయినా పరిస్థితి మారుస్తారా, భరోసా ఇస్తారా? అందుకే కదా రెడ్ బుక్ ఉంది, అందరి పేర్లు అందుకే రాసుకున్నాయి కదా. పాదయాత్రలో 97 నియోజకవర్గాలు నడిచాం. ఆ 97 నియోజకవర్గాలు ఎవరు ఏంటి, ఏ అధికారి ఎట్లా ప్రవర్తించారు, నాకు ఒక ఐడియా వచ్చింది. కార్యకర్తలు చెప్పారు నాకు, నేరుగా చెప్పేదానికి అవకాశం ఇచ్చాడు. అందుకే ఆ పేర్లను రాసుకున్నా. తప్పనిసరిగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఎంత పెద్ద అధికారినా, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా తప్పనిసరిగా రేపు ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. లేదంటే ఈరోజు చూస్తే నిన్న డీజీ గారు అవార్డులు ఇచ్చారు, బెస్ట్ పర్ఫార్మింగ్ ఎస్పీస్ అంట, ఐదుగురు ఎస్పీలు. దాంట్లో ఇద్దరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు. హౌ ఆర్ దే బెస్ట్ పర్ఫార్మింగ్ ఎస్పీస్? రిషాంత్ రెడ్డి ఈజ్ అన్ఫిట్ టు బి అన్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రతిపక్ష నేతని సొంత నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడ పోతున్నాడు సమాజం? అసలు ఆయన ఐపీఎస్ చదివాడా లేదంటే జగన్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అలాంటి వాడు బెస్ట్ ఆఫీసర్ అంట, ఆయనకు ఒక అవార్డు, అర్థం ఉందండి? ఇంకా అలాంటి వాళ్ళు వదిలిపెడితే ఇంకా సమాజం ఎక్కడికి వెళ్తుంది, రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, రేపు రాష్ట్రం ఏమవుతుంది? ఈరోజు బాబు గారు అండి, ఈరోజు లోకేష్, రేపు వాళ్ళు పడేది అలాంటి ఆఫీసర్స్ ఎవరు వినపడతారు? ప్రజలు వినపడతారు. ఏ ఆఫీసర్లు అయితే రాజ్యాంగాన్ని నిలబెట్టారో వాళ్ళు ఎవరికో అవార్డు రాలే, ఎందుకు రాలా? ఎవరైతే ప్రజల తరఫున పోరాడారో, ప్రజలకు అండగా నిలబడ్డారో ఆఫీసర్స్కి అవార్డు రాలా? ఏ అధికారులు అయితే బాబు గారి పైన మేము దాడి చేయం, లోకేష్ తప్పు చేయలేదు, మేము కేసు పెట్టామని చెప్తే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. బాబు గారు ఒకసారి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయనకి విజన్ అభివృద్ధి తప్ప పార్టీ పట్టదు అని ఒక ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆయన 99లో హైదరాబాదు సైబరాబాదు ప్రపంచంలో తెలుగు వాడు నెంబర్ వన్గా ఉండాలి, టైమ్ మ్యాగజీను ఒక ఒక ఖ్యాతి, ఈ రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలి, ఇందులో పడిపోయారు, పార్టీని పట్టించుకోలే. 2004లో ఓడిపోయారు. తర్వాత 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి, ఐసీయూలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒక వ్యక్తికి, ఒక రాష్ట్రానికి సర్జరీ చేయగలిగినటువంటి ఎక్స్పర్ట్ సర్జన్ ఈయన అని ఆయన తీసుకొచ్చారు. ఈ 5 ఏళ్ళు కూడా ఆయన పోలవరము, అమరావతి అభివృద్ధి, కంపెనీలు వీటిలో పడిపోయారు, పార్టీని పట్టించుకోలేదని. ఇప్పుడు 2024లో మీ పవర్లోకి వస్తే కూడా ప్యారలల్గా పార్టీ అండ్ విజన్ అభివృద్ధి ఉంటుందా, లేకపోతే మళ్ళీ అభివృద్ధిలోనే పడి పార్టీని పట్టించుకోవడం అనేసి మీ రెడ్ డైరీలు ఏ పక్కన పడేసి? ఆ బాధ్యత నా పైన ఉంది. పార్టీ విల్ డ్రైవ్ గవర్నెన్స్, పార్టీ విల్ డ్రైవ్ గవర్నమెంట్, నో సెకండ్ థాట్. ఈసారి మటుకు కార్యకర్తలు ప్రజల మార్పు చూస్తారు. ఎందుకంటే బాబు గారు కూడా మనం బాధపడ్డారు. ఇన్ని అయిన తర్వాత కూడా నాకు అండగా నిలబడింది కార్యకర్తలు, ఇన్ని అయిన తర్వాత నాకు అండగా నిలబడింది ప్రజలు. సో ఎస్, పార్టీని ఇంకా బలోపేతం చేయాలి. మాకున్న మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% ఆ బాధ్యత వ్యక్తిగతంగా నేను నెరవేరుస్తాను. ఇంకొకటి, ప్రజలు బాధపడతారు, మీ కార్యకర్తలు పడతారో పడతారో తెలియని మా దృష్టికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో అసెంబ్లీలో నీ తల్లి కనకన్న ఉంటే బాగుండు అనుకునే పరిస్థితిలో కామెంట్ చూశారు. మొన్న అసెంబ్లీలో మీ తల్లిని ఎలాంటి మాటలు పడ్డారో చూశారు. సో రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల ఇంట్లో మహిళల్ని చట్టసభల్లో అవమానాలు జరిగితే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కామన్ ఉమెన్ పరిస్థితి ఏంటి గ్రామాల్లో?
మీరు ఆ పరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారు పవర్లోకి వస్తే? మహిళల రక్షణ, చంద్రబాబు గారి తల్లినో చంద్రబాబు గారి భార్యనో అసెంబ్లీలో బూతులు తిట్టే పరిస్థితి ఉంటే రచ్చబండల దగ్గర గ్రామాల్లో మహిళల్ని ఎలా చూస్తున్నట్టు వ్యవస్థ? ఈరోజు దాడులు ఈ స్థాయికి పెరిగినాయంటే కారణం ఈ ప్రభుత్వం. ఈరోజు మహిళా మంత్రియే లోకేష్కి చీర గాజులు పంపిస్తానంటే మహిళలను అవమానించినట్టే కదా. తిరిగి ఆమెకి చీర గాజులు గౌరవంగా ఇచ్చేదానికి తెలుగు మహిళా నాయకులు వెళ్తే వాళ్ళని చితకబాది జైలుకి పంపించింది ఆ మహిళా మంత్రి. సో మంత్రులే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందండి? నాయకుడు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజల్లో మార్పు వస్తుంది. ఇప్పుడున్న నాయకుడే ప్రోత్సహిస్తున్నాడు. అదే కానీ పొరపాటున మేము ఎవరన్నా ఒక్క పదం అటు ఇటు మాడితే మాకు ఇమ్మీడియట్గా స్లిప్ వచ్చేది, మీరు ఇమ్మీడియట్ క్షమాపణ చెప్పండి అవసరం, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడారని నేను చెప్పాను. మేము ఎవరన్నా మంత్రి సీనియర్ మంత్రి క్షమాపణ చెప్పపోతే ఆ రోజు మధ్యాహ్నమే బాబు గారితో మీటింగ్ ఉండేది, బాబు గారు గట్టిగా మందలించారు. సభా సాంప్రదాయాలని కాపాడాలి, రాజనీతిలో లక్ష్మణ్ రేఖ ఉంటుంది, ఆ లక్ష్మణ్ రేఖ మనం దాటకూడదు బాబు గారు పదే పదే చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎస్, ప్రధాన ప్రతిపక్షంగా రేపు అధికార పార్టీగా మేము ఈ వైకాపమే పోరాడతాం, యుద్ధమే మాకు దాంట్లో సెకండ్ థాట్ లేదు. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఆధారాలు లేకుండా ఈనాడు మేము మాట్లాడుకోం. ఇప్పుడు నేను కూడా పాదయాత్రలో అనేక ఆరోపణలు చేశాను అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్ళిపోయిన, అందుకే వాళ్ళని రీషఫల్ చేస్తున్నాం. ఇటు ట్రాన్స్ఫర్స్ అంగే అలవాటు కదా, ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని ఇటు ట్రాన్స్ఫర్ ఎత్తనుకుంటున్నారా? అరే మన ఇంట్లో చెత్త పక్కన ఇంటి ముందు లేస్తే బంగారం అవుతుంది కదా స్వామి. సో ఈ నియోజకవర్గంలో చెత్త అని ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడు, పక్క నియోజకవర్గంగా వెళ్తే బంగారం ఎట్లవుతాడు? చిల్కలూరు పేటలో ఒక మంత్రి గారు యూస్లెస్ అని ముఖ్యమంత్రి తేల్చితే గుంటూరుకు వచ్చేగల ఆమె ఎట్లా యూస్ఫుల్ అవుతుందో నాకు అయితే అర్థం అవట్లా. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, ఇంకా చేస్తారంట ఈ రీషఫల్. ప్రజలే నవ్వుకుంటున్నారు, కానీ నేను పాదయాత్రలో వాళ్ళపైన చేసిన ప్రతి ఆరోపణ నేను కట్టుబడినా, ఆధారాలతో సహా నేను ఆ రోజు బయట పెట్టాను. సార్ ఇంకొకటి పర్సనల్గా, చంద్రబాబు గారు మొట్టమొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నది భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అన్నప్పుడు, అంటే ఇన్నేళ్ళ రాజకీయంలో ఎవరు ఆయన ఎమోషన్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలా? అదేనా మీరు కూడా ఫస్ట్ టైం చూడడం మనం జైల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా బాధపడ్డారు? ఎందుకంటే నాకు చాలామంది సీనియర్ మినిస్టర్లు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తుండేవారు, ఏదో ఒక ఫైల్ గురించి పట్టుకెళ్ళి ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడితే చేస్తా, జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నా జీవితంలో అని ఫైల్ పక్కన పెట్టేసేవారు ఆయన బంధువులది కూడా. అలాంటి వ్యక్తి జైల్లో చూసినప్పుడు ఆయన ఎప్పుడైనా కొంచెం షేక్ అయ్యారా, డల్ అయ్యారా, లేదా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో నిందించినప్పుడు మాత్రమేనా? అది ఫస్ట్ అండ్ లాస్ట్. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకంటే గౌరవంగా బతకవాలి, ఏనాడు తప్పు చేయాలి. రాజకీయాల్లో ప్రజలు సేవ చేసాక వచ్చిన కుటుంబం, డబ్బులు సంపాదించడానికి రాలా. మాకు డబ్బులు సంపాదించాలంటే మాకు హెరిటేజ్ ఉంది, నీతి నిజాయితీగా గత దాదాపు 1992 నుంచి వాళ్ళు నడిపిస్తున్నారు. భువనేశ్వర్ గారు అన్నారు మొన్న నిజం గెలవాలో నేనే ఇచ్చేవాడిని 200 కోట్లు అయితే కంపెనీతో. అమ్మే నడిపిస్తుంది, మొన్నటి వరకు అమ్మ చేశారు, ఇప్పుడు బ్రహ్మే నడిపిస్తుంది, సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇట్ ఈస్ ఎ లిస్టెడ్ కంపెనీ, కుటుంబం వి ఓన్ 53%, నీతి నిజాయితీగా నడిపిస్తున్నాం. ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ అంటే ఎన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, మాకు ప్రతి రూపాయి మేము ప్రూఫ్ చూపించాలి. ఏనాడు తప్పు చేయలే, స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబాన్ని, ఏనాడు తప్పు చేయని వ్యక్తుల పైన, ఏనాడు రాజకీయాల్లోకి రాని వ్యక్తి పైన ప్రమాణ స్వీకారం తప్ప ఎప్పుడు ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాని మహిళల పైన అసభ్యంగా వాళ్ళ మంత్రులు మాట్లాడితే నవ్వాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఇదే కానీ భారతిరెడ్డి గారి గురించి కానీ, జగన్ గారి తల్లి గురించి కానీ, చెల్లి గురించి కానీ, ఆయనకున్న ఇద్దరు కూతుర్ల గురించి కానీ మేము మాట్లాడితే ఆయన బాధపడతాడా లేదా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక వీడియోలు వచ్చినాయి, కానీ ఏనాడు కుటుంబం జోలికి వెళ్ళా. వీఆర్ వెరీ క్లియర్, మా సోషల్ మీడియా టీం కూడా మేము చెప్పాం, ఫ్యామిలీ వేరు, రాజకీయాలు వేరు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేశారని మనం చేస్తున్నాం, తేడా తెలియదు కదా. ఈ రోజు కూడా వాళ్ళు సిగ్గులేదు పేటీఎం బ్యాచ్. బాబు గారు ఆనాడు బాధపడుతూ కన్నీరు కార్చిన వీడియోలు పెట్టి ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తారు బాబు గారు, వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. వాళ్ళు అడుగుతున్నా, మీ తల్లిని నేను అవమానిస్తే మీకు బాధ కలగదా? మీ అక్కని మీ చెల్లిని నేను అవమానిస్తే, వాళ్ళ శీలం గురించి నేను మాట్లాడితే బాధ కలగదా? స్ట్రైట్ క్వశ్చన్.
ఇప్పేవాళ్ళు కదా, సిగ్గు స్వరం కూడా లేకుండా. ఇప్పుడు కూడా బాబు గారు ఆనాడు బాధపడుతూ కన్నీరుని ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే చూడండి, వాళ్ళ నాయకుడు నాయకుడి మనస్తత్వం, ఆ వ్యక్తి ఆలోచన వల్లనే ఇలాంటి పనికిమాలిన సోషల్ మీడియాలో. అందుకే వాళ్ళ ఆయన ప్రోత్సహిస్తారు. మీరు తిట్టిన వాళ్ళకి పదాలు ఇస్తారు, అవమానించిన వాళ్ళకి ఇంకా పెద్ద పదాలు ఇస్తారు, ఎగతాళిగా మాట్లాడే ఇంకా పెద్ద పదవి ఇస్తారు. కానీ వీళ్ళు ఎవరన్నా సమాజానికి ఏనాడని సేవపడిన వాళ్ళ, ఒక్క ఉద్యోగం చేసిన వాళ్ళు, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన వాళ్ళు లేదు, కానీ ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు. వాళ్ళ లక్ష్యం ఒకటి, ఇట్లా చేస్తే మేము భయపడతాం, మేము వెనక్కి వెళ్ళిపోతాం, మొరేలు కోల్పోవాలని ఇంట్లో పొరుకుంటాం, బ్రహ్మని అవమానిస్తే నేను తగ్గుతాను, ప్రసక్తే లేదు, ఇంకా పోరాడతాం, ఇంకా విరుచుకుంటుంది, ఇంకా కష్టం పని చేస్తాం, వీళ్ళు వదిలిపెట్టాం. సార్, ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మీ సభకు వస్తున్నారు కదా, ముందు రానన్నారు తర్వాత వస్తున్నారు, ఏ షెడ్యూల్ వల్ల? షెడ్యూల్ రీషెడ్యూల్ చేస్తున్నారు. సో జనసేన మీరు, పవన్ కళ్యాణ్ గారు సభ. సో సీట్ షేరింగ్ కంక్లూజన్కి వచ్చిందా? ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నా, మీరు పాదయాత్ర కూడా కొంచెం కట్ షార్ట్ చేసుకుని వెళ్ళడానికి కారణం ఇలాంటివే కదా, పొలిటికల్ ఇష్యూస్. 100% సీట్ షేరింగ్ కూడా కూర్చుని మాట్లాడుకున్నారు, 2-3 సిట్టింగ్స్ అయినాయి, మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత ప్రజల ముందుకి ఇద్దరు నాయకులు వచ్చి ప్రకటిస్తారు. సో ఎలాంటి ఇబ్బందులు లేవు, జనసేన తెలుగుదేశం మధ్య అగ్రనేతలే కాదు కార్యకర్తల మధ్య కూడా కేడర్ కూడా కన్విన్స్ అయిపోయింది. గురుగారు కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ కన్విన్స్ అయ్యారు. బట్ నేను ఓపెన్గా చెప్తున్నా, చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కదా, సహజంగా. ఇప్పుడు నేను ఒక్కడినే, దేవాంశ ఒక్కడినే, కానీ మా కుటుంబాల్లో కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు ఉంటాయి కదా, రోజుకు ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, లేని వారానికి ఒకటి ఉండొచ్చు, బట్ అది సహజమే. అలాంటి చిన్న చిన్న ఉంటాయి తప్ప, ఎజెండా ఒకటి, రాష్ట్రాన్ని కలిసి అభివృద్ధి చేయాలా, ఈ సైకో జగన్ వేసిన సంఖ్యల నుంచి ప్రజల్ని విడిపించాలనేది మా ఎజెండా. ఆ ఎజెండాకి ఇద్దరం కట్టుబడినాం, ఇరు పార్టీలు కట్టుబడింది, ఇరు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ పాదయాత్రలో కూడా జనసేన నాయకులు కార్యకర్తలు వచ్చారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు, పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు కూడా మాట్లాడారు, రేపు మీటింగ్లో కూడా వాళ్ళు పాల్గొంటారు. బయట ఒక నెరేటివ్ స్ప్రెడ్ అవుతుంది, అంటే మీరు ఆన్సర్ చేయాలంటే చేయండి, లేదంటే లేదు, చంద్రబాబు గారు అరెస్ట్ వెనుక కేంద్ర పెద్దలు కూడా ఉన్నారు అని ఒక నెరేటివ్, నిజమో అబద్ధమో అని మాట్లాడలేదు. మీకు భారతదేశంలో ఈ మధ్య నెరేటివ్లే స్ప్రెడ్ అవుతున్నాయి, ఫ్యాక్ట్తో పనిలే, ఎలక్షన్ని డిసైడ్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదే అది స్ప్రెడ్ అవుతుంది బాగా. ఈ నేపథ్యంలో మూడో పార్టీ కూడా జాయిన్ అవుతుందేమో అని ఒక వార్త ఉంది, మీరు రెస్పాండ్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. నాకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ బాబు గారి కేసులో ఉందని ఆధారాలు అయితే లేవు, 1. నంబర్ 2, ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను మొదటిసారి చెప్తున్నా, ఆనాడు అమిత్ షా గారికి ఫోన్ చేస్తాం జరిగింది, మొత్తం వివరాలు కూడా ఫోన్లో తెలియజేస్తాం జరిగింది, అది అరెస్ట్ చేశాను నేను. ఇప్పుడు అనేది రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు, 1,200,000 కోట్ల అప్పు ఉంది, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది అవసరం. రేపు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ నుంచి నిధులు తీసుకురావాలన్నా, ఉపాధి హామీ పథకం ముందలు తీసుకెళ్లాలన్నా, ఏం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. మా లక్ష్యం రాష్ట్రం, మా లక్ష్యం ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో 1లో ఉండాలి, అది తెలుగుదేశం పార్టీ ఆంధ్ర యూనిట్ లక్ష్యం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళందరినీ మేము ఆహ్వానించాం, గతంలోనే నేను మేము చాలా స్పష్టంగా చెప్పాం. సో ప్రజలు కూడా నేను చెప్తున్నా, 25కి 25 ఎంపీలు మాకు ఇవ్వండి, మనం అనుకున్న ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేయొచ్చు, 25 ఎంపీలు ఉంటే మనం పోరాడగలుగుతాం, మనకు రావాల్సిన నిధులు రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలు తీసుకొచ్చడానికి మెరుగైన అవకాశాలు మనకు ఉంటాయి. అంటే లేదు సార్, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది అనే ఒక నెరేటివ్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల రెండు పార్టీలు నష్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ బీజేపీ ఒకటనే నెరేటివ్ ఉంది, మీ దృష్టికి వచ్చినలేదు నాకు తెలియదు, అది మీకు దెబ్బతీసే అవకాశం ఉందా లేదా? బట్ దట్ ఈస్ ఫర్ బీజేపీ అండ్ వైసీపీ టు ఆన్సర్. వాళ్ళ తరఫున వకాలత్ పొంది నేను దానికి సమాధానం చెప్తా. మాకున్న క్లారిటీ, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం, కలిసిగట్టుగా ఎవరు ఊహించిన విధంగా ఎప్పుడు రాని మ్యాండేట్ మాకు రాబోతుంది, ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారని నేను భావిస్తాను. సో అల్టిమేట్గా పాదయాత్రలు చేసిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, లోకేష్ అవుతారా? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీకి ప్రజలకి సేవ చేస్తాను, నేను చాలా స్పష్టంగా చెప్పాను, అధ్యక్షుడు చెప్పాను, పెద్ద ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడం మీ లక్ష్యం? నో సెకండ్ థాట్.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పడుతుందని బలంగా నమ్మే వ్యక్తి లోకేష్. నేను నాయకుడిని చూశాను కనుకనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై హిస్ లీడర్షిప్. ఆయన చేసిన మంచి పనుల వల్లనే ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఆయన ఈరోజు ఈ పాదయాత్ర ఎందుకు చేశానంటే నా వంతు 0.01% పార్టీ సహాయపడుతుందని ఆలోచనతో ఈ పాదయాత్ర చేశాను. నా లక్ష్యం ఒకటే, అండ్ 2024లో బాబు గారే ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నాకు. రెండవది, నేను బాబు గారు కూడా స్పష్టంగా చెప్పా, జాతీయ ప్రధాన కార్యదర్శి గారు 3 టర్మ్స్ చేశా, నేను నమ్ముకుంది 2 టర్మ్ లిమిట్, నెక్స్ట్ టర్మ్ కార్యకర్తగా ఉంటా పార్టీకి. ఐ విల్ బీ ఎ కార్యకర్త ఫర్ ద పార్టీ. దాని తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ ఏమనివ్వండి, ఐ డోంట్ మైండ్. సో కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తాను, దాని నుంచి ఏమన్నా పార్టీ నిర్ణయం పాలిట్బ్యూరో. సో పాదయాత్రకు ముందు శారీరకంగా మానసికంగా ఉండే లోకేష్, పాదయాత్ర తర్వాత శారీరకంగా విజిబుల్గా మాకు కనిపిస్తున్నారు, మానసికంగా కూడా బాగా దృఢమైనట్టున్నారు. అండ్ కాలు అడుగు పెడితే బయట పెడితే కారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు, గోల్డ్ స్పూన్, తాత సీఎం, తండ్రి సీఎం, ఈ ఫీలింగ్ ఏమైనా మీకు ఉండేదా ఇంతకుముందు, అది మారిపోయిందా? పాదయాత్రకి గుమ్మంలోంచి బయటకు వచ్చాడు కూడా అమ్మా నాన్న దీవెనలిచ్చి మా మొద్దుల మావయ్య బాలయ్య గారు, అప్పటి నుంచి మీకు సపోర్ట్గా ఉన్నారు ఆయన కంప్లీట్గా. సో బయటకు వచ్చినప్పుడు లోకేష్, ఇప్పుడు మళ్ళీ గుమ్మంలో ఇంట్లో అడుగుపెట్టే లోకేష్లో మార్పు ఏం చెప్తారు మీరు, 2-3 ముక్కలు చెప్పమంటే? ఒక్క ముక్క సరిపోదు కదండి. అంటే ఇప్పుడు చదువుతాం వేరు, గ్రౌండ్ రియాలిటీలు చూస్తున్నారు, ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూస్తున్నారు, గుడిసెల్లో బతుకుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా చూశాను, నీళ్లు లేక బిందెలు పట్టుకున్న మహిళల్ని నేను చూశాను, గంజాయికి ఒక చెల్లిని బానిసలుగా చేసి శారీరకంగా వాడుకున్నారన్న ఆవేదన ఒక తల్లి నాకు చెప్తాను జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో నాకు అర్థమవుతుంది. సో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాలి, ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు చాలా ఆలోచించాలి, మెరుగైన పరిపాలన అందజేయాలి, 5 సంవత్సరాల్లో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలనేది నాకు అర్థమైంది. ఈ సూపర్ 6లో కొన్ని కీలకమైన హామీలు మీరు చూస్తే అవన్నీ పాదయాత్ర నుంచి వచ్చినాయి. 20 లక్షల ఉద్యోగాలు, అవును, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు, నేను పోరాడా పార్టీతో అది పెట్టాలి, బీసీల కోసం ఒక రక్షణ చట్టం రావాలి, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా బీసీపై దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు బీసీ సోదరులపై. ఇవన్నీ నేను చూశాను, నేరుగా నేను చూశాను, నేను తెలుసుకున్నాను. సో నా క్లారిటీ ఉంది, నెక్స్ట్ 5 ఇయర్స్ ఇది చేయాలి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో పాటు సంక్షేమంలో ఇది క్లారిటీగా చేయాలి అని నాకు అర్థమైంది. సో నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు. సో రేపు ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన, ప్రజాప్రతినిధి వచ్చిన, లేదంటే మా ఎంపీటీసీ వచ్చిన, సర్పంచ్ వచ్చిన, లేదంటే మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వచ్చి అనా మా ఊర్లో ఈ సమస్య ఉంది, లేదంటే మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది, నేరుగా నాకు ఈరోజు అర్థమవుతుంది కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే నేను చూశాను, ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. సో అది అర్థమైంది కనుకనే రేపు పాలసీస్ తీసుకొచ్చినా, పార్టీ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, నాకు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుందని బలంగా నేను అనుకుంటాను. లాస్ట్ క్వశ్చన్, మీరు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత 3 ఎమ్మెల్సీలు గెలిచారు, దాని ఇంపాక్ట్ ఉన్నట్టుంది. బాబు గారు అరెస్ట్ అయిందా, రాజమండ్రి సెంట్రల్ జైలు, బయట పవన్ కళ్యాణ్ గారు, మీరు బాలయ్య గారు కొత్త అనౌన్స్ చేశారు అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు, దాంతో ఆ కీలకమైన పరిణామం తర్వాత డిసైడ్ అయిపోయిందా స్టేట్ అంతా, ఈ రెండు కలిసి అయ్యి గెలవడం ఖాయం, అంటే ఓట్ స్ప్లిట్ అవ్వదు? 100%. నేను 2021 అక్టోబర్ నుంచి బాబు గారు చెప్పా, ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో బాధ ఉంది, ఆవేదన మొదలైంది, అందుకే అన్నాడు బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గారి వరుసగా మేము ప్రోగ్రామ్స్ పెట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే మార్గం మేము ఎంచుకున్నాం, ప్రజల్లో గెలిపాం. దాంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బాబు గారు జ్యుడిషియల్ రిమాండ్, పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఎదురుగా కూర్చుని ఆ క్షణం నిర్ణయించుకున్నారు కలిసికట్టుకు పోరాడు, అందుకే బయటకు వచ్చి ప్రకటించారు, ఇంకా దానికి ఇప్పుడు కట్టుబడున్నా మేము ముందరికి వెళ్ళిపోతాం. సో ఎస్, యువగలం కూడా మొత్తం ఎకో సిస్టంలో ఒక భాగం, కానీ యువగలం వల్లనే మొత్తం మార్పు వచ్చిందా నేను ఇప్పుడు అన్న ఆలోచించాను, కానీ ఈ మొత్తం దాంట్లో ఒక భాగం అని నేను బలంగా నమ్ముతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
యోగాలం పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది లోకేష్ గారితో చర్చ. మరింత అదృష్టం మళ్ళీ కలుసుకున్నాం. కీప్ వాచింగ్ టీవీ 5.